నర్సాపూర్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించినటువంటి మండల మహిళా సమైక్య వార్షిక సర్వసభ్య సమావేశానికి అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య హాజరై మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్లో ఆహార ఉత్పత్తులకు సంబంధించి నేషనల్ రూరల్ లైవీ హెడ్ మిషన్ ద్వారా 40,000 నుంచి 10,00,000 వరకు కూడా ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కాబట్టి మండలంలో చాలా ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఈ పథకాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. మండలంలో అర్హత గల ఆసక్తి గల మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ మరియు మండల కేంద్రంలోని మండల సమైక్య పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా అర్బన్ ఫారెస్ట్ ప్లస్ పథకం ద్వారా ఒక రిటైల్ షాప్కి సంబంధించి త్వరలో కేటాయిస్తారని తెలియజేయడం జరిగింది. ఇందులో మహిళా సంఘాల వాళ్ళు తయారు చేసినటువంటి ఆహార ఉత్పత్తులను అమ్ముకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితో పాటు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రకాష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి మోహన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బ్యాంక్ లింకేజీ వెంకటేశ్వర్లు, మండల ఏపీఎం మార్గం గౌరీశంకర్, సిసిలు ఆంజనేయులు, ప్రవీణ, దేవిసింగ్, రవీందర్, భాగ్యలక్ష్మి, సమత, అకౌంటెంట్ మల్లేశం, ఆపరేటర్ సురేష్, అటెండర్ లక్ష్మి, అధ్యక్షులు శ్రీలత, ఉపాధ్యక్షులు మీనా, సహాయ కార్యదర్శి లక్ష్మి, కార్యదర్శి అనిత, కోశాధికారి సునీత పాల్గొన్నారు. అలాగే ఈరోజు మీటింగ్కి అధ్యక్షత వహించినటువంటి మీ ఆఫీస్ బేరర్స్, అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి, ఈ మండల సమాఖ్య మీటింగ్కి జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి డిపిఎంస్, తర్వాత ఈ మండల సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి మండల సమాఖ్యను లీడ్ చేస్తున్నటువంటి ఏపీఎం మరియు సిసిలు, ఎవరైనా విఓఏలు, నైబర్హుడ్ సెంటర్ సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో చాలా సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉందా మీకు అందరికీ? మీ సంతోషం ఎందుకో నా సంతోషం ఎందుకో తెలియదు. మీ సంతోషం ఎందుకు చెప్పండి? ఎందుకు మీకు సంతోషం? ఎందుకమ్మా మీకు సంతోషం ఎందుకు? ఒక సంవత్సరం అయిపోయిందనే, 13 సంవత్సరాలు అయిపోయిందనే, ఏందో మీ సంతోషానికి కారణం ఏంటో చెప్పలేకపోతున్నారు. నా సంతోషానికి కారణమైతే ఉంది. సో మనము అంటే సంవత్సరం అంతా కష్టపడతాం కదా, మనకు పంట చేతికి రావాలంటే 6 నెలలు వేచి చూడాలి కదా. సో పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తాయి. సో ఆ కుటుంబంలో ఆనందం వస్తుంది కదా. అట్లా మీ మండల సమాఖ్య కూడా